బ్రేక్. రీసెంట్ గా 22లో మన భీమన్ నాయక్ సినిమాలోని అవును అప్పుడు రివ్యూ ఇవ్వలేదని చెప్పి చాలా మంది మీ రివ్యూ స్టాఫ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నారు, ఎందుకని అప్పుడు గ్యాప్ వచ్చింది? సో ఆ రోజు ఏంటంటే అక్కడతో ఆగిపోయిన కెరీర్ నేను మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశాను. ఇలా మన ప్రసాద్ అని రైటర్ గారు నా డాక్టర్ ప్రసాద్ మొకాటి గారు అని చెప్పేసి ఆయన నాకు మళ్ళీ నాకు కొంచెం ఫ్యామిలీ నుంచి కానీ ఇది నుంచి నాకు మంచి ఫైనాన్షియల్ మనం సపోర్ట్ చేశారు, చాలా మంచి ఆయన. మా అన్నయ్య చందన్య కూడా మొత్తం మా ఫ్యామిలీ అంతా స్టార్ట్ చేయండి అగైన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరియర్. సో రీసెంట్గా నేను అయితే మళ్ళీ మెడల్ అయితే తీర్చాను. ఆ టైంలో నేను ఢిల్లీ నేషనల్ గేమ్స్లో ఉన్నాను, ఇది అప్పుడు నాకు ఇది వచ్చిన మెడల్ ఇది. సో అగైన్ ఐ హమ్ స్టార్టెడ్ మై కెరియర్. సో నెక్స్ట్ ఆగస్ట్లో మలేషియాలో గేమ్స్ జరగబోతున్నాయి. స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ రిప్రజెంటెడ్ ఇండియా, ఇది ఢిల్లీలో వచ్చింది నీకు? సూపర్. సో నన్ను అగైన్ కెరియర్కి మళ్ళీ నన్ను ఎక్కడైతే ఆపిన కెరియర్ నన్ను మళ్ళీ కంటిన్యూ చేశారో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నయ్య అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక అథ్లెట్స్ జర్నీలో 2012లో స్టార్ట్ చేసావు, 17 వరకు బాగానే ఉంది, 18 కూడా ఓకే, బట్ 18 నుంచి ఎందుకు గ్యాప్ వచ్చింది?